ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లేటెస్ట్ వీడియోస్ చూడడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు 10th క్లాస్ పాస్ అయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. చూడండి, మీరు ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి, ఎటువంటి కోర్సెస్ జాయిన్ అవ్వాలి, ఏ కాలేజ్లో జాయిన్ కావాలి, అదేవిధంగా మరి నెక్స్ట్ ఫర్దర్ చదవాలా లేకపోతే ఏమైనా జాబ్ ఆపర్చునిటీ దొరుకుతాయా అనేది ఆలోచిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మీరు మీ ఆలోచనలకి, మీ ప్రశ్నలందరికీ, అన్నిటికీ నా వీడియో సమాధానం ఇస్తుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఫస్ట్ మీరు జాబ్ గురించి ఆలోచించొద్దు, మీరు జాబ్ పక్క పెట్టేయండి. 10th క్లాస్ మీద ఇప్పుడు మినిమం బేసిక్గా ఎటువంటి జాబ్స్ కూడా లేవు, అన్నీ కూడా ఇంటర్మీడియట్ తోటి అడుగుతున్నారు. బేసిక్ ఇంటర్మీడియట్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది అన్ని జాబ్లకి. సో ఫ్రెండ్స్, మీరు ఇంటర్మీడియట్ కానీ లేకపోతే 10+2 కానీ లేకపోతే ఇంటరే కాకుండా మీకు అనేక ఫ్యూచర్స్ ఉన్నాయి. అయితే 10th తర్వాత మనం ఏ తీసుకోవాలి, ఏ కోర్సెస్ తీసుకోవాలి అనేది చెప్తాను. మనకు మెయిన్గా 10th అయిపోయిన తర్వాత మెయిన్గా ఒక కామన్ ఒక 3 కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసిందంటే ఇంటర్మీడియట్, ఇది కామన్గా అందరు చేసేటువంటి. 2 పాలిటెక్నిక్, ఇది కూడా మీకు తెలుసు. 3వది ఏంటంటే ఐటీఐ. అయితే ఇక్కడ చూడండి, మన ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ ఐటీఐ కాకుండా సెట్విన్ కోర్సెస్ అనే ఉంటాయి. అంటే సర్టిఫికేట్ కోర్సెస్ అన్నమాట. డిప్లొమా ఇన్ బ్యూటీషను, ఓకేనా, డిప్లొమా ఇన్ ఫ్యాషను, ఇలా కొన్ని మనకు సెట్విన్ కోర్సెస్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు ఫ్రెండ్స్, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా కానీ మీ యొక్క ఇంట్రెస్ట్ను బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఫలానాది ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి అనుకుంటే మీకు దానికి క్యాడర్ సంబంధించినటువంటి ఏ స్టెప్ బై స్టెప్ వెళ్తే మనం అక్కడ రీచ్ కాగలుగుతాము. ఒకవేళ ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నారు, ఇంజనీర్ కావాలంటే మేము ఏ కోర్సు చదవాలి, అదే డాక్టర్ కావాలనుకుంటున్నారు, ఒక మెకానిక్ కావాలనుకుంటున్నారు. సో ఇలా మనం చూసుకుంటూ పోతే అనేక కోర్సెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతారో వాళ్లకు స్టార్టింగ్గా మీరు ఇంటర్మీడియట్లో మీకు డైరెక్ట్ అడ్మిషన్ లభిస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అప్పటి వరకు మీరు 10th వరకు మీరు ఒక రకంగా చదివారు, ఇంటర్మీడియట్లోకి వచ్చేసరికి మీకున్నటువంటి స్టడీని ఫ్రీగా డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఒకటి ఆర్ట్స్ కోర్సెస్ అని, 2 సైన్స్ కోర్సెస్ అని. చూడండి, ఇంకొంత మీరు 10th వరకు అన్ని సబ్జెక్ట్స్ కలిపి చదివారు, ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సోషల్ సబ్జెక్ట్స్ని సపరేటు, సైన్స్ సబ్జెక్ట్స్ని సపరేట్ చదవాల్సి వస్తూ ఉంటుంది. అయితే ఇంటర్మీడియట్లో మీకు ఆర్ట్స్ కోర్సెస్ కిందకి వచ్చేసి, సో ఫ్రెండ్స్ మీకు ఆర్ట్స్ గ్రూప్ కొంచెం హెచ్ఈసి సిఈసి అని మీకు ఆర్ట్స్ కోర్సెస్లో ఉంటాయి. సైన్స్ కోర్సెస్లో వచ్చేసరికి బైపీసీ ఎంపీసీ అని 2 కోర్సెస్ ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే, మనకు ఇంతకుముందు ఏపీఆర్ జేసీ ఉంటుంది, అది ఎంట్రన్స్ ద్వారా ఫిలప్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ కూడా మనం వచ్చేసి ఏంటంటే పాలిటెక్నిక్. అయితే ఈ పాలిటెక్నిక్ అనేది మనకు పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ని 10th క్లాస్ అయిపోయినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా రాసుకోవచ్చు అన్నమాట. అయితే ఆ ఎంట్రన్స్లో వచ్చినటువంటి ర్యాంకును బట్టి సీట్ అనేది దొరకడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పాలిటెక్నిక్ డిప్లొమా ఏంటంటే, పాలిటెక్నిక్ డిప్లొమా 3 ఇయర్స్ ఉంటూ ఉంటుంది. దీంట్లో మనకు మొత్తం కూడా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వీటిని డిప్లొమా కోర్సెస్ అంటారు. ఈ డిప్లొమా కోర్సెస్ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ ఇంజనీరింగ్ 2nd ఇయర్లో అడ్మిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదే ఇంటర్మీడియట్ ద్వారా వెళ్తే మీరు ఎంసెట్ రాయాల్సి వస్తూ ఉంటుంది. ఎంసెట్ రాసిన తర్వాత ఎంసెట్ యొక్క ర్యాంకును బట్టి మీరు ఇంజనీరింగ్ 1st ఇయర్లో మీరు అడ్మిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అలా కాకుండా నెక్స్ట్ ఏంటంటే, కొంచెం టెక్నికల్గా మూవ్ కావాలనుకున్న వాళ్ళు ఏమవుతుందంటే ఐటీఐ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఐటీఐలో ఏముంటుందంటే, మనకు డీజిల్ మెకానిక్, ఫిట్టరు, వెల్డరు ఇలా మన కేటగిరీలో ఉంటాయి. సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా అవకాశాలు బాగానే ఉంటున్నాయి. ఐటీఐ చేసిన తర్వాత మళ్ళీ పాలిటెక్నిక్ కోర్సెస్ కానీ, మళ్ళీ తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ కానీ మీకు చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఇంటర్మీడియట్లో మీరు ఆర్ట్స్ సైన్స్ గ్రూప్ ఎస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏం చేయాలంటే ఎంసెట్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎంసెట్ రాలేదనుకోండి, మీరు డిగ్రీ కోర్సెస్లు చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే మీరు ఇంటర్మీడియట్లో ఏ అయితే
కోర్సు తీసుకున్నారో, ఏదైతే గ్రూప్ తీసుకున్నారో ఆ గ్రూప్కు రిలేటెడ్గా మీకు డిగ్రీలో ఆ కోర్సెస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎంపీసీ తీసుకున్నారు అంటే మీరు డిగ్రీలో కూడా ఎంపీసీఎస్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీకు ఆ ఇంటర్మీడియట్లో తీసుకున్నటువంటి కోర్సెస్ని బేసిక్గా తీసుకుని మీరు డిగ్రీలో కోర్సెస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. టెన్త్ అయిపోయిన తర్వాత మనకు మన పక్క ప్రొఫెషనల్ సైడ్కి వెళ్ళే తొందరగా జాబ్ సెట్ కావాలంటే చాలా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ ఐటీఐ కాకుండా మీకు ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది గ్యారంటీడ్ ఆపర్చునిటీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా బాగా ఉన్నటువంటి కోర్స్ అన్నమాట. ఎందుకంటే ఇది టెన్త్ మించలి, అసలు యాక్చువల్గా 10+2 ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కోర్సు, టెన్త్ మించలి కూడా మీకు 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఆఫర్ చేస్తున్నారు. మీరు కన్సల్టెంట్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో మీరు చేయాలని కూడా దాన్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత అవకాశాలు అయితే మన వరల్డ్ వైజ్గా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే యానిమేషన్, అంటే మల్టీమీడియా. ఈ మల్టీమీడియా కోర్సెస్ అనేవి కూడా మనకు టెన్త్ తర్వాత కూడా చేసుకోవచ్చు, అదే లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. ఈ మల్టీమీడియా రంగంలో కూడా మనం రాణించాలంటే మంచి స్కిల్స్ ఉండాలి ఉంటుంది. మీరు టెన్త్ మించిలో కూడా ఈ మల్టీమీడియా చేసుకోవచ్చు. మనకు హైదరాబాద్లో వచ్చేసి మనకు మల్టీమీడియా కంపెనీలు చాలా ఉన్నాయి పెద్ద. అక్కడికి వెళ్ళి దాని యొక్క పూర్తి డీటెయిల్స్ మీరు చేయాలనుకుంటే ఒకసారి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మీరు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి కోర్సు యొక్క డీటెయిల్స్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.